హలో వ్యూవర్స్ నేను డాక్టర్ సుమ కన్సల్టెంట్ ఫర్టీ నైన్ ఫర్టిలిటీ సెంటర్ విజయవాడ భార్యాభర్తలు కలిసినప్పుడు నొప్పిగా ఉంటుంది మేడం అని చాలామంది సందేహంతో వస్తూ ఉంటారు సో భార్యాభర్తలు కలిసినప్పుడు మంటగా ఉండడం నొప్పిగా ఉండడం అనేది ఎందుకు ఉంటుంది దీనివల్ల ప్రమాదమా దీనివల్ల ప్రెగ్నెన్సీ రాకపోవడానికి రీజనా అనే దాని గురించి తెలుసుకుందాం సో హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు పెయిన్ రావడం కానీ మంట రావడం కానీ డెఫినెట్లీ నార్మల్ కాదు ఇనీషియల్గా హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు కొన్ని మంత్స్ వరకు కొంత పెయిన్ అనేది సహజంగానే ఉంటుంది బట్ భార్యాభర్తలు కలిసే కొద్దీ ఆ పెయిన్ అనేది ఆటోమేటిక్గా తగ్గిపోవడం జరుగుతుంది బట్ కొంతమందికి ఈ పెయిన్ అనేది ఇంకా పర్సిస్టెంట్గానే ఉంటుంది సో ఇది దేనివల్ల వస్తుంది అనేది తెలుసుకోవచ్చు మనం సో పెయిన్ అనేది రావడానికి చాలా కారణాలు అనేవి ఉంటాయి మనకి పెయిన్ అనేది డ్రైనెస్ వల్ల రావచ్చు రెండోది ఇన్ఫెక్షన్స్ వల్ల రావచ్చు మూడోది కొన్ని ప్రాబ్లమ్స్ ఎండోమెట్రియోసెస్ లాంటి కండిషన్స్ వల్ల రావచ్చు అండ్ నాలుగోది మోస్ట్ కామన్గా మనం చూసేది సైకలాజికల్గా వాళ్ళకి ఆ పెయిన్ వస్తుంది అన్న భయంతో వాళ్ళు హస్బెండ్ వైఫ్ కలవడంలో ఇబ్బంది పడుతూ ఉండొచ్చు సో ఫస్ట్ థింగ్ చూసుకుంటే వెజైనల్ డ్రైనెస్ అనమాట సో నార్మల్గా యోనీలో డ్రైగా ఉండకుండా కొంచెం లుబ్రికేషన్ అనేది ఉండాలి అండ్ ఈ డ్రైనెస్ ఉండకుండా కొన్ని సెక్రేషన్స్ అనేవి ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి ఈ సెక్రేషన్స్ అనేవి హార్మోన్ డిపెండెంట్ అనమాట సో బాడీలో కొన్ని హార్మోన్స్ ఉంటేనే ఆ సెక్రేషన్స్ అనేవి రావడం అనేది జరుగుతుంది సో ఈ హార్మోన్స్ అనేవి మనకి తక్కువగా ఉండడం ఒక రీజన్ అవ్వచ్చు సో కొంతమంది ఓరల్ కాంట్రసెప్టివ్ పిల్స్ ప్రొలాంగ్ వాడుతూ ఉంటారు సో దీని వల్ల బాడీలో హార్మోన్స్ బాగా తగ్గిపోతూ ఉంటాయి పైగా కొంతమందికి మెనోపాజ్ స్టేజ్ దగ్గరలో ఉన్నప్పుడు ఎగ్స్ సరిగ్గా లేకపోవడం వల్ల మనకి ఈస్ట్రోజన్ హార్మోన్ తక్కువ ఉండడం వల్ల కొన్ని సెక్రీషన్స్ తక్కువ ఉండి డ్రైనెస్ అనేది కామన్ గా ఉంటుంది అండ్ దీని వల్ల హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు మంట కానీ పెయిన్ కానీ రావడానికి అవకాశం ఉంటుంది సో ఈ సమస్య ఉన్న వాళ్ళకి మనము వెజనల్ క్రీమ్స్ కానీ ఈస్ట్రోజెన్ క్రీమ్స్ కానీ అప్లై చేసుకోమని చెప్పిన వీళ్ళకి ఈ ప్రాబ్లం నుంచి సొల్యూషన్ రావడానికి అవకాశం ఉంటుంది రెండోది మనం చూసుకుంటే ఇన్ఫెక్షన్స్ అన్నమాట సో భార్యాభర్తలు కలిసినప్పుడు ఒకరి నుంచి ఒకరికి ఇన్ఫెక్షన్స్ రావడం సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ అని అంటాం ఈ సెక్షువలీ ట్రాన్స్మిటెడ్ ఇన్ఫెక్షన్స్ వల్ల యూనీలో ఇన్ఫెక్షన్ ఉండి మనకి వైట్ డిశ్చార్జ్ అవ్వడం కానీ ఇలాగే హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు మంట రావడం కానీ చూస్తూ ఉంటాం సో ఇన్ఫెక్షన్స్ ఉన్నప్పుడు మనకి వైట్ డిశ్చార్జ్ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఒక గైనకాలజిస్ట్ని సంప్రదించి లోపల పరీక్ష చేయించుకొని ఎటువంటి ఇంటి ఇన్ఫెక్షన్ తెలుసుకొని దానికి తగ్గట్టుగా మెడికేషన్స్ వాడి ఆ ఇన్ఫెక్షన్ తగ్గిన తర్వాత వీళ్ళకి మళ్ళీ ఆ హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు పెయిన్ రాకపోవడం అనేది చూస్తూ ఉంటాం సో వైట్ డిశ్చార్జ్ అయినప్పుడు అది కలర్ మారి పెరుగు పెరుగులాగా రావడం కానీ గ్రీనిష్ ఎలోయిష్ డిశ్చార్జ్ రావడం కానీ లేదా బాగా దురదగా ఉండడం కానీ ఇలాంటి సూచనలు ఉన్నప్పుడు మనం ఇన్ఫెక్షన్ అని గుర్తించాలి అండ్ ఖచ్చితంగా ఒక గనకాలజిస్ట్ని సంప్రదించాలి బట్ అలా అని వైట్ డిశ్చార్జ్ ఉన్న ప్రతి ఒక్కళ్ళు ఇన్ఫెక్షన్ ఉందని ఖచ్చితంగా మరి మీరు డిసైడ్ అవ్వకూడదు తక్కువ తక్కువ డిశ్చార్జ్ అవుతుంది మీకు ఓవ్యులేషన్ టైం అంటే మీకు కరెక్ట్గా సైకిల్స్కి మధ్యలో లేదా పీరియడ్కి ముందు కొద్దిగా డిశ్చార్జ్ అవుతుంది వాసన ఏం లేదు దుర్దగా ఏం లేదు అన్నప్పుడు అది క్వైట్ నార్మల్ డిశ్చార్జ్ దాన్ని మీరు ఏమీ పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరం లేదు మూడవది ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్ సో ఎండోమెట్రియోసిస్ అనే కండిషన్లో గర్భసంచి లోపల ఏదైతే పొర పెరుగుతుందో అది గర్భసంచిలోనే కాకుండా వేరే ఏరియాస్లో కూడా పెరగడానికి అవకాశం ఉంది దీనివల్ల ప్రతి నెల బ్లీడింగ్ అయినప్పుడు అక్కడ కూడా బ్లీడింగ్ కాస్త అవుతుంది అండ్ అది అక్కడే ఆగిపోవడం వల్ల అతుకులు ఏర్పడుతూ ఉంటాయి అండాశయంలో సిస్ట్ లాగా చాక్లెట్ సిస్ట్ లాగా ఫామ్ అవ్వడానికి అవకాశం ఉంటుంది సో ఎండోమెట్రియోసిస్ ఉన్న వాళ్ళల్లో కూడా హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు పెయిన్ రావడం సహజమే సో హస్బెండ్ వైఫ్ కలుస్తున్నప్పుడు పెయిన్ వస్తుంది అన్నప్పుడు కొన్ని బేసిక్ ఇన్వెస్టిగేషన్స్ అయితే చేయాలి లోపల పరీక్ష చేయాలి ఇన్ఫెక్షన్ ఉందా లేదా చూసుకోవాలి కింద మనకి యోని అంతా స్పేషియస్గా ఉందా లేదా కొంతమందికి పుట్టుకతోనే యోని భాగం చిన్నగా ఉండడం లాంటివి కూడా చూస్తూ ఉంటాం ఇలాంటి ప్రాబ్లం ఏదైనా ఉందా చూసుకోవాలి అండ్ ఎండోమెట్రియోసిస్ ఉందా లేదా లోపల పరీక్ష చేస్తున్నప్పుడు వాళ్ళకి పెయిన్ రావడం లేదా స్కాన్లో మనకి ఎండోమెట్రియోటిక్ సిస్ట్ కనిపించడం ఇలాంటి సూచనలు ఉన్నా కూడా మనకి తెలుస్తూ ఉంటుంది లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్ మోస్ట్ కామన్గా మనం చూసేది సైకలాజికల్ వెజైనిస్మిస్ అని అంటాం సో వెజైనిస్మిస్ అంటే హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు వైఫ్కి బాగా పెయిన్ ఉంటుంది అన్న ఫీలింగ్ తోటి వాళ్ళు బాగా కింద భాగం అంతా బాగా బిగపట్టేసుకొని హస్బెండ్ వైఫ్ కలవడానికి అసలు అలౌ చేయకుండా ఉంటారు సో ఇది చాలా కామన్గా చూస్తూ ఉంటాము అండ్ దీనికి మెయిన్గా సైకలాజికల్ కౌన్సిలింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది సో కొన్ని లూబ్రికెంట్ జెల్లీస్ కూడా ఉంటాయి హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు కొన్ని జెల్ మనకి జెల్ లాంటివి దొరుకుతూ ఉంటుంది అది వాడి స్టార్టింగ్లో అలా ట్రై చేసి అది అలవాటు ట్ అయ్యే కొద్దీ ఆ జల్ మానేయడం అనేది మనం సజెస్ట్ చేస్తూ ఉంటాము కొన్ని జెల్స్ మోస్ట్ ఆఫ్ ద జెల్స్ స్పర్మిసైడల్ అంటే స్పర్మ్స్ని మూవ్మెంట్ స్పోన్ మూవ్మెంట్ బాగా తగ్గించేస్తూ ఉంటాయి అలా కాకుండా ఈ మధ్య నాన్ స్పర్మిసైడల్ జెల్స్ కూడా వస్తూ ఉన్నాయి సో దానివల్ల మనకి హస్బెండ్ వైఫ్ కలిసినప్పుడు వాళ్ళకి పెయిన్ అనేది రాదు ప్లస్ ప్రెగ్నెన్సీ రావడానికి కూడా అవకాశం అనేది బాగానే ఉంటుంది సో సైకలాజికల్ కౌన్సిలింగ్తో పాటు కొన్ని లుబ్రికెంట్ జెల్స్ వాడితే వీళ్ళకి ఆ పెయిన్ అనేది తగ్గుతుంది అండ్ ఆ భయం తగ్గే కొద్దీ వాళ్ళకి ఇంటర్ కోర్స్ అనేది నార్మల్ అవుతూ ఉంటుంది సో హస్బెండ్ వైఫ్ కలిసి కలిసినప్పుడు పెయిన్ వస్తుంది లేదా మంట పుడుతుంది అనేది డెఫినెట్లీ నార్మల్ కాదండి హస్బెండ్ వైఫ్ కలుస్తున్నప్పుడు ఇనీషియల్ ఫేజ్లో కొంచెం పెయిన్ ఉండడం సహజమే బట్ హస్బెండ్ వైఫ్ తరచూ కలుస్తూ ఉండగా ఆ పెయిన్ అనేది ఆటోమేటిక్గా తగ్గు తగ్గిపోవాలి ఒకవేళ ఇది పర్సిస్ట్ అవుతుంది కలవడానికి ఇబ్బందిగా ఉంటుంది అంటే ఖచ్చితంగా ఒక ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ని సంప్రదించండి ఏం ప్రాబ్లం ఉందో చూసి దానికి తగ్గ ట్రీట్మెంట్ తీసుకోండి థ్యాంక్ యూ